हेलो फ्रेंड्स, वेलकम टू एसकेआर फुड व्लॉग्स। ई रोजु आवकाय पच्चड़ी तो मी मुंदु नेनु गुमगुमलाडे रुचिकरमैन आवकाय ఎలా పెట్టుకోవాలో చూసేస్తాం। సంవత్సరమంతా నిలువ ఉండే పచ్చడి ఇది। ఇందులో మనకి శ్రమ ఉన్నా కానీ ఆ శ్రమ అంటూ ఏంటో ఆవకాయ ఊరిన తర్వాత సంవత్సరమంతా తింటూ ఉంటే ఆ శ్రమ కూడా మనకి గుర్తు రాకుండా మనము మర్చిపోతూ ఉంటాము। ముందుగా నేను తెల్ల గులాబీ కాయలని నేను ముప్పై తీసుకొని అవి ముక్కలుగా కొట్టించి ఆ ముక్కలన్నిటిని కూడా నేను ఇలా శుభ్రం చేసుకున్నాను। ముందుగా ముక్కల్లో ఉండే జీడిని తీసివేసి దాంట్లో ఉండే ఆ పొరని కూడా మనం శుభ్రం చేసుకోవాలి। తర్వాత ఒక క్లాత్ తో క్లీన్ చేసి ఆరబెట్టిన తర్వాత మనము ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి। ముక్కలను ఎందుకు ఆరనివ్వాలంటే పచ్చిగా ఉంటే పచ్చడి నిలువ ఉండదు కాబట్టి మనం శుభ్రంగా ఆరబెట్టుకొని ఇలా నేను ఒక పళ్ళెంలోకి ముక్కలన్నిటిని నేను వేరుగా తీసుకున్నాను। ఇప్పుడు ముఖ్యంగా సంవత్సరమంతా ముక్క గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా చేయాలి చూడండి। ముందుగా ఒక గిన్నెలో 2 లీటర్స్ ఆవ నూనెని తీసుకున్నాను। ఏఎస్ బ్రాండ్ నూనెని వాడతాను నేను। సో సంవత్సరమంతా బాగుంటుంది ముక్క వాసన రాకుండా। ఇలా ఆయిల్ని మనం ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఈ మామిడి ముక్కలని ఆ నూనెలో వేసి 2 నిమిషాలు ఉంచుకొని నాననివ్వాలి। 2 నిమిషాలు నానిన తర్వాత ఈ ముక్కలన్నింటిని కూడా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి। ఇలా తీసేసుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది। ఇలా తీసేసుకొని మనం వేరు చేసుకోవాలి। ఇప్పుడు ఈ ముక్కలకు కావాల్సిన కొలతలు ఏంటో చూసేద్దాం। నేను కిలో ముక్కలకి ఎలా తీసుకున్నానంటే 1/4 కిలో కారాన్ని అలాగే 1/4 కిలో ఉప్పు 150 గ్రాముల ఆవపిండిని తీసుకున్నాను। అలాగే కిలో ముక్కలకి నేను 1 లీటర్ ఆయిల్ని తీసుకున్నాను। ఆ విధంగా చూసుకుంటే నేను కొట్టిపిచ్చిన ముక్కలు 10 కిలోలు కాబట్టి కారం 2 కిలోలన్నర, ఉప్పు కూడా 2 కిలోలన్నర, అలాగే 1 కిలో ఆవపిండి తీసుకున్నాను, నూనె అంత కలిపి 8 కిలోల ఆయిల్ పట్టిందండి। ఇలా కారం వేసుకున్నాక ఉప్పు కూడా వేసేసుకున్నాను। మనము కలుపుకోవడానికి ఒక విశాలమైన గిన్నె తీసుకుంటేనే మనము మంచిగా కలుపుకోగలము। అలాగే ఆవపిండి వేసేసుకొని దీంట్లో ఒక 50 గ్రామ్స్ పసుపు వేసుకోండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి। ఇదంతా కూడా మంచిగా కలుపుకోండి। ఈ పొడులన్నీ కూడా సమానంగా కలవాలి। అంత కలుపుకున్న తర్వాత దీంట్లో నేను 50 గ్రామ్స్ మెంతుల్ని వేసుకున్నాను। ఈ మెంతుల్ని కొద్దిగా దూరంగా వేయించుకోండి, అలాగే వెల్లుల్లి 1/2 కేజీ వేసుకున్నాను। వెల్లుల్లి వేసుకుంటే ఆ వెల్లుల్లి ఊరగాయలో నాని మనం అన్నంతో తింటే మధ్య మధ్యలో పచ్చడిలో ఈ వెల్లుల్లి వస్తుంటే పా ఏం టేస్ట్! ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి। మెంతులు వెల్లుల్లి అంతా పొడిలా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కారం అంతా కూడా ఒక పక్కకి పెట్టేసుకోండి గిన్నెలో। ఇప్పుడు నూనెలో నానబెట్టిన ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము। కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ ఆపై కారాన్ని వేసుకుంటూ మళ్ళీ ముక్కల్ని వేసుకుంటూ మళ్ళీ కారంని వేస్తూ కలుపుకుంటూ ఉండాలి। అప్పుడే ముక్కలకి కారం అంతా కూడా సమానంగా పడుతుందన్నమాట। ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా అంతా ముక్కలంతా వేసేసుకొని కారం మళ్ళీ మీద వేసేసుకుంటూ అంత వేసుకున్న తర్వాత చేయితో ముక్కలన్నిటిని కూడా కలిపేసుకుంటే ప్రతి ముక్కకు కూడా కారం పడుతుందన్నమాట। ఇది చేయడంలో చాలా కష్టం కానీ చేసుకుంటే సంవత్సరం అంతా ఆనందం।
కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి. ఇలా కలుపుకోవాలి మొత్తం ముక్కలంతా కూడా పట్టేటట్టు. ఇప్పుడు ముందుగా నేను 2 లీటర్స్ ఆయిల్ నేను ముక్కల్ని నానబెట్టడానికి తీసుకున్నాను కదా, ఆ తర్వాత 6 ఆయిల్ ప్యాకెట్స్ని ఇప్పుడు ఇలా గిన్నెలో పోసేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ అంతా కలిసేటట్టు చేయితో కలిపేసుకున్నాను. అప్పుడు ఈ నూనె మసాలా ముక్కలు అంతా కూడా మనకి సమానంగా కలిసి ముక్కంతా కూడా నాని ఆవకాయ రుచిగా ఉంటుందన్నమాట. ఇలా మీరందరూ కూడా చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ పచ్చడి 3 రోజుల తర్వాత మనము తీసి ఒక జాడీలోకి కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనము వేసుకొని గట్టిగా సీల్ చేసి పెట్టుకుంటే ఎక్కడ తడిలేని ప్లేస్లో పెట్టుకోవాలి. అప్పుడు సంవత్సరం అంతా కూడా మనం పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఉంటుంది.